హలో అండి, వెల్కమ్ టు రామరత్న బ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని వారాహి అమ్మవారిని అయితే వేడుకుందాము. అలాగే ఆషాఢ మాసంలో మనకి వారాహి నవరాత్రులు అయ్యాయి. అలాగే మనం వారాహి అమ్మవారిని నవరాత్రుల్లోనే కాకుండా మామూలు అప్పుడు కూడా మనము ఏదైనా కోరిక చెప్పుకొని అమ్మవారి పూజ శుక్రవారాలు అయితే చేసుకోవచ్చు. వారాహి అమ్మవారి పూజ మనము ప్రతి శుక్రవారం అయినా చేసుకోవచ్చు. మనము ఇన్ని వారాలు చేసుకుంటాము అని అనుకుని అమ్మవారికి పానకము నైవేద్యంగా పెట్టి దానిమ్మ గింజలు నైవేద్యం పెట్టి మనము అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు. అమ్మవారి తాలూకా మూలమంత్రం కానీ వారాహి కవచం కానీ చదువుకొని మనం ఎప్పుడైనా వారాహి అమ్మవారి పూజ అయితే చేసుకోవచ్చు. వారాహి నవరాత్రులలోనే అని కాదు, మనం ఏ శుక్రవారం నాడైనా అమ్మవారి పూజ అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ కాశీలోన అమ్మవారి దేవాలయం అయితే ఉంది. ఇది ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయం అంటారు. వారణాసిలో భూగృహంలోన ఒక విచిత్ర దేవాలయం అన్నమాట. ఇది భూగృహంలో ఉన్న వారాహిదేవి విగ్రహం చాలా పెద్దదిగా ఉంటుంది. ఆ మందిర పూజారులు తప్పించి వేరే ఎవరికి అందులోకి ప్రవేశమైతే ఉండదు. మేము 4 టైమ్స్ కాశీ వెళ్ళాము. 4 టైమ్స్ కూడా అమ్మవారి దర్శనమైతే చేసుకున్నాము అమ్మ దయ వల్ల. అయితే ఉదయం 8 గంటలలోపు ఇచ్చే హారతికి లోపలికి అనుమతించిన, కిందకి మాత్రం వెళ్ళనీయరు. పైభాగములో ఉన్న 2 రంధ్రాల ద్వారా మాత్రమే మనం అమ్మవారిని చూడగలము. కేవలము మనకు అమ్మవారు మొత్తం కనిపించరన్నమాట. ముఖము పాదాలు మాత్రమే మనకి కనిపిస్తాయి. రాత్రి వేళల్లో పూజలు అందుకుని ఈ వారాహి దేవత మన పురాణాల ప్రకారము శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలన్నమాట. అంటే సప్తమాతృకలు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. వీరు అందరూ దుష్ట శిక్షణ కోసం భక్తుల కాపలాగా ఉండి రక్షిస్తారంట. వారాహి అమ్మవారు సప్తమాతృకులలో ఒకరు. అలాగే వరాహుని స్త్రీ రూపమే వారాహి అమ్మవారు అన్నమాట. పూర్వము హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారము వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అని అంటారు. అలాగే దేవీ భాగవతము, మార్కండేయ పురాణము, వరాహ పురాణము వంటి పురాణాల్లో ఈ అమ్మవారి ప్రసక్తి అయితే మనకి కనిపిస్తుందని పెద్దలైతే చెప్తారు. అలాగే కాశీకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మనము ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయానికి తప్పకుండా వెళ్ళి చూడండి. మేమైతే 4 టైమ్స్ వెళ్ళాము. వెళ్ళకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా వెళ్ళండి. కాశీ వెళ్ళిన వారు తప్పక దర్శించుకోవలసిన ముఖ్యమైన దేవాలయం అది. అయితే ఈ ఆలయ వేళలు ఉదయం 4:30 నుండి 8:30 వరకు మాత్రమే ఉంటాయి. కేవలము 4 గంటలు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. తరువాత ఆలయం మూసేస్తారు. ఎందుకంటే ఆ అమ్మవారు వారణాసికి గ్రామ దేవత అన్నమాట. చీకటి పడింది మొదలు ఉదయం 3:30 వరకు గ్రామ సంచారం చేసి వచ్చి విశ్రమిస్తారు అమ్మవారు. అందువలన అమ్మవారి ఆలయంలో 4 గంటల పాటు పూజ చేసి భూమిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాటు చేసి పైన 2 కన్నాల నుండి దర్శనం మనం చేసుకోవాలి. 1 కన్నంలో నుండి చూస్తే అమ్మవారి ముఖ భాగం సగం కనిపిస్తుంది, మేము చూసాము. 2వ కన్నంలో నుండి చూస్తే పాదాలు దర్శనమవుతాయి. అయితే అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రము కొన్ని నిమిషాల వ్యవధిలో అలంకరణ చేసి హారతి ఇచ్చి సెల్లార్లో నుండి బయటికి వచ్చేస్తారు. ఆ తర్వాత మనము ఆ పై కన్నాల నుండి దర్శనానికి భక్తులకైతే అనుమతిస్తారు. అయితే ఈ మధ్యన ఒక సంఘటన జరిగిందని చెప్తున్నారు. అది ఏంటంటే కొత్తగా పెళ్ళైన జంట అంట కొన్ని నెలల క్రితము అన్ని దేవాలయాలు దర్శనం చేస్తూ వారణాసి వచ్చి ఈ దేవాలయాన్ని కూడా సందర్శించారంట. ఆ దేవాలయ పూజారి ఎప్పటిలాగే కన్నం నుండి చూడమని చెప్పారంట. చెప్తే వాళ్ళు ఇద్దరు వినలేదంట. పైపెచ్చు వాదనకు దిగారంట. ఆ అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుందా, భక్తులను చూడనివ్వరా అంటే, కాదునైనా శాంతకళ ఉగ్రకళ అని 2 ఉంటాయి. శాంతకళలతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు. ఉగ్రకళ అంటే దుష్ట సంహారార్థం ఎత్తిన అవతారం అన్నమాట. ఆ కళని మనము సామాన్యులము తట్టుకోలేమని పూజారులు చెప్పారంట. ఎంత చెప్పినా వినలేదంట. అయితే నేను వెళితేనే ఆ కళ తట్టుకోలేక త్వరగా ముగించి వచ్చేస్తానని పూజారి చెప్పారంట. మనము సూర్యుడిని ఉదయం చూసినట్లు మధ్యాహ్నం చూడలేము కదా. ఉదయము ఉన్నది ఆ సూర్యుడే, మధ్యాహ్నం ఉన్నది ఆ సూర్యుడే కదా అని అంటే, చూస్తానంటే సాధ్యమేనానంటే కళ్ళు టపాసుల్లో పేలిపోతాయి, దృష్టి పోతుంది. అలాంటిది దుష్ట శిక్షణార్థం ఎత్తిన అవతారాలు చూడాలంటే బాబు మన శక్తి సరిపోదు, చూడకూడదని ఎంత శ్రద్ధగా చెప్పినా వినకుండా చూడనివ్వకపోతే కోర్టుకెళ్ళి మీకు వ్యతిరేకంగా ఆర్డర్ తెచ్చుకుంటామని
అని అన్నారంట. దీనితో పోయే కాలం వచ్చినప్పుడు ఇలాగే ఉంటుందని ఆ సెల్లార్లో ఉన్న అమ్మవారి వద్దకు అది కొత్త జంటని తీసుకెళ్లారంట ఆ పూజారి. కొన్ని క్షణాల వ్యవధిలో పూజారి హారతి వెలిగించి ఇచ్చేలోపు ఇద్దరు కింద పడిపోయారంట. మా మహాశక్తి కలిగిన వారాహి అమ్మవారు కాశీక్షేత్రంలో కొలువై ఉన్నందున అందుకే ఆ అమ్మ గ్రామదేవత కరుణావీక్షణాలతో వారణాసిలో ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు అవ్వలేదంట. ఈ అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో వారికి అమ్మ అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయంట. శత్రుభయం ఉండదు, జ్ఞానసిద్ధి కలుగుతుంది, యోగులకు కుండలిని శక్తి జాగృతమవుతుంది. ఈ అమ్మవారి అష్టోత్తరం పఠించడం వలన సకల విజయాలు సిద్ధిస్తాయి. అమ్మవారి మహిమ అన్నమాట ఇది. మీరందరూ తప్పకుండా అమ్మవారి పూజ అయితే చేసుకోండి. అదే